హాయ్ వర్స్ రైతు బంధుకు సంబంధించిన రెండు శుభవార్తలు అయితే రావడం జరిగింది రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ అయితే ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోనైతే జమ చేయనున్నారు అయితే ఏ రైతుల ఖాతాలో ఫస్ట్ రైతు బంధు సొమ్ము జమ చేయనున్నారు ఎప్పటివరకు జమ చేస్తారు అలాగే రైతు బంధు రాకుంటే మీరు ఏం చేయాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ తీసుకోండి ఇక ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే రైతు బంధు నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు అయితే విడుదల కావడం జరిగింది తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వానాకాలం రైతు బంధు నిధులు అర్హుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సోమేశ్ కుమార్ను ఆదేశించడం జరిగింది దీంతో వెంటనే సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సీజన్లో రైతు బంధు కోసం దాదాపు ఎనిమిది వేల కోట్లు అవసరమవుతాయని తెలుస్తుంది వాటిని సమీకరించిన ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి నిధులను విడుదల చేయబోతుంది తొలుత తక్కువ భూమిస్తున్న రైతుల నుంచి మొదలుకొని క్రమంగా అందరి ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నారు కాగా రైతుబంధుపై వివరాలు తెలుసుకునేందుకు ఫిర్యాదులు చేసేందుకు త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేశారు రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు విజ్ఞాప్తులు తీసుకునేందుకు ఈ కాల్ సెంటర్ను ఉపయోగపడుతుందని మంత్రి చెప్పడం జరిగింది కాగా వానకాలం యాసంగి సీజన్లో ఎకరానికి ఐదు వేల చొప్పున మొత్తం పదివేల రూపాయలు ప్రభుత్వం ప్రతి ఏటా పెట్టుబడి సాయంగా ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే సో ఎవరికైనా రైతు బంధు అమౌంట్ రాకుంటే మీరు ఫిర్యాదు చేయడానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా త్వరలోనైతే ప్రకటించనున్నారు ఇక కొత్త వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోకపోతే మీరు ఏఈఓ దగ్గర మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అలాగే పట్టాధార్ పాస్బుక్ ఆధార్ కార్డ్ జిరాక్స్ మూడు తీసుకెళ్ళి ఇచ్చినట్లయితే అక్కడ మీకు వాళ్ళైతే అప్లై అయితే చేయడం జరుగుతుంది